దేవునికి భయపడితే భద్రత ఉంది దేవునికి భయపడితే కాపుదల ఉంది దేవునికి భయపడితే విశ్వమే నీకు భయపడేటట్టు చేస్తాడు చప్పట్లు కొట్టి దేవుని మాయంపరచ ఏదో ఒట్టి భూమండలం కాదు దేవునికి భయపడితే విశ్వమే నీకు భయపడేటట్టు చేస్తాడని చెప్పా ఇస్రాయల్ యుద్ధం జరుగుతూ ఉంది శత్రువులతో యహోశివా సూర్యుడా ఎక్కడాగమన్నాడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఎక్కడాగమన్నాడు అడ్రస్లు చెప్పి అక్కడ ఆగమన్నాడు అంటే ప్రకృతి గమనాన్ని అట్లా ఆపేశాడు ఆయన గివియాలో ఒకరిని నిలవమన్నాడు అయ్యాలో లోయలో ఒకరిని ఆగమన్నాడు సూర్య చంద్రులను ఆపేశాడండి తన దాసుడు అడిగితే సూర్య చంద్రులు ఆగటం అంటే ఏంది అసలు ఒక్కసారి ఊహించండి అసలు ఊహించగలమా అది ఒకసారి దాని గురించి ఆలోచించాను నేను సూర్యబింబం సూర్య నక్షత్రం సూర్యుని చుట్టూ గ్రహాలు సంచారం ఉంటుంది కదా సూర్యుని చుట్టూ గ్రహ సంచారం ఉంటుంది గ్రహ బ్రహ్మణం అన్నమాట మన భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరిగి వచ్చింది ఒకసారి తిరిగి రావడానికి ఎంత కాలం పట్టుతుంది మరి దారుణం చిన్నప్పుడు చదువుకున్నాగా ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఇరవై నాలుగు గంటల సమయం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావటానికి మూడు వందల అది తెలుసు మరి ఇంకా అదా అంటే ఇప్పుడు సూర్యుడు తనున్న ప్లేస్లోనే మనకు కనపడి ఇంక అక్కడి నుంచి ముందుకు కానీ వెనక్కి కానీ సాగకుండా ఆగిపోవాలి అంటే భూభ్రమణమే ఆగాలి అర్థమైందా భూభ్రమణం ఆగిపోవాలి టోటల్గా సౌర కుటుంబపు గ్రహాల భ్రమణమంతా ఆగిపోవాలి ఏం లేదు ఇవన్నీ కూడా దేవుడు విశ్వంలో నిర్ణీత ప్లేసెస్లో వాటన్నిటిని కూడా ఉంచాడు ఏ మాత్రం ఏది దాని టైం తప్పి ముందుకెళ్ళినా వెనక్కి వచ్చినా విస్ఫోటమే జరుగుతుంది అంత ప్రమాదం అంటే ఒక్క సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని నిలిపివేయడానికి భూభ్రమణాన్ని వాటి భ్రమణాన్నే కాదు టోటల్ విశ్వభ్రమణాన్ని ఆపాడు అర్థమైందా మొత్తం అన్నిటి భ్రమణాలను ఆపడేశాడు అంటే తన దాసుని ప్రార్థనకెంత విలిపించాడో చూడండి ఇంత అసలు మొత్తం వ్యవస్థ అంతా నడక మొత్తాన్ని అట్లా బ్రేక్ చేసి పడేసి తన ప్రచండమైన శక్తితో అన్నిటికి కూడా మనుగోడు ఇచ్చాడు లేకపోతే ఈ భ్రమణాలు ఆగిపోయినాయి అంటే ఉనికి ఉండదు మానవ జాతికి తన మహత్తుగల గల శక్తి చేత ఒక పక్క మనుషులందరికీ మామూలు వ్యవస్థ నడిచేటట్టు చేసి వీటన్నిటిని కూడా స్తంభింపజేశాడు నమ్మరు కొంతమంది ఎట్లా ఇది సాధ్యమని నేను చెప్తున్న దేవుని వాక్యం ఉంది హోవాక్ అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవునికి స్తోత్రం గాక ఆపాడు తన దాసుని ప్రార్థన ఆలకించి దేవుడు ఆపాడు కాబట్టి దేవునికి భయపడేవానికి విశ్వమే లోబడుతుంది భయపడుతుంది సముద్రం వైపు చూసి రెండు గాక అని శాసిస్తే అంత పెద్ద సముద్రం రెండుగా విడిపోయి ఇస్రాయేల్ దారిచ్చింది దేవునికి భయపడేవానికి ప్రకృతి లోబడుతుంది సోదర వర్షం కురవద్దు ఆగో అంటే ఆగిపోయింది ఏలియా మాట్లాడితే మళ్ళీ కావాలా వర్షం కావాలని మోకరిస్తే మళ్ళీ వానబడింది శాసించారు అట్లా ప్రకృతిని అప్పుడెప్పుడో జరిగిందిలే బ్రదర్ ఇప్పుడు జరిగింది అంటాం అంటే అసిసి వాసియగు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడి స్టోరీ ఉంటుంది చదవండి ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పడానికి పూనుకుంటే సువార్త వినటానికి ఎవరు ఇష్టపడలేదంట మనుషులు ఒక నదీ తీరంలో చూశాడు చూశాడు అడిగాడు అడిగాడు ఎవరు పట్టించుకోలే వెళ్ళి ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళి సహోదర చేపల్లారా రండి మీ సృష్టికర్త గురించి చెప్తానన్నాడంట సహోదర చేపల్లారా రండి మీ సృష్టికర్త గురించి చెప్తా మనుషులు వినట్లా మీరన్నా వినండి రండి అంటే చేపలన్నీ చిత చితలాడుతూ వచ్చి ఒకదాని మీద ఒకటి పడతా ఆయన మాట్లాడినంతసేపు వింటా ఉన్నాయంట ఉంటుంది మీకు లెమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ దైవజనులు చక్కగా ఈ పుస్తకాలు భక్తుల చరిత్రలన్నీ ప్రింట్ వేసి ఉంటాయి మీకు స్టాల్స్లో దొరుకుతాయి భక్తుల చరిత్రలో చదవాలి అప్పుడెప్పుడు ఏలియా కాలంలో ఎలీషా కాలంలో మోసే కాలంలో కాదు ఈ కాలంలో కూడా ఆయన సర్వశక్తి గల దేవుడే ఆయన చిత్తానుసారంగా మనం నడిచి ఆయనకు భయపడి ఆయన సంకల్పంలో మనం అడుగులు వేయగలిగితే నీ కోసం ఆయన విశ్వాన్నే శాసించ సమర్థుడై ఉన్నాడు మాట్లాడినంతసేపు చేపలన్నీ కుప్పల తెప్పలుగా వచ్చి విన్నాయట అయిపోగానే సహోదర చేపలారా ఇంతే సంగతులు ఇక మీరు బయలుదేరండి అంటే ఆ మాట తీసుకుని ఒక్క చేప లేదంట ఈ తంతా చూస్తున్నారు ఆశ్చర్యపోయి ఇదేమిట్రా ఈ వింతేమిట్రా అని వీళ్ళంతా అయ్యా మహానుభావాలు నువ్వెవరో సామాన్యుడిలాగా లేవు నీ మాట చేపలకెట్లా అర్థమైంది అయ్యో వచ్చి చక్కగా నువ్వు మాట అనంతసేపు ఉన్నాయి వెళ్ళమని కానీ మొత్తం వెళ్ళిపోయినాయి నువ్వేదో గొప్ప వ్యక్తిలాగా ఉన్నావు చెప్పు నీవెవరిని కూర్చి చెప్పుచున్నావో మేము వింటామన్నారట మామూలుగా ఎండ్రగా మరి మనుషులు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సాధన చేయాల్సింది దేవునికి భయపడుట దేవునికి అనుసన్నల్లో బ్రతుకుట దేవుని సంకల్పం నెరవేర్చుట దేవుని ప్రేమించుట దేవునితో అంటు కట్టబడుట దాన్ని మనం సాధన చేయాలి దానికే మనం ఎక్కువ విలువనియాలి కాబట్టి ఇది చేస్తే కోసం ఆయన ఏదైనా చేయగలుగుతాడు దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి లోకం మొత్తం సంపాదించవచ్చు లోక మొత్తం కట్టగట్టుకొని నీకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వగలిగిద్దా ఇచ్చిద్దా దేవుణ్ణి లోకం ఇవ్వలేదు అంటాడు పైసామే పరమాత్మ హై కైసా హాయ్ కిదర్ హాయ్ పైసామే హాయ్ ఆ కోన్ బోలేరే ఫను బోలే పైసమే హాయ్ బోల్కే కోట్ల రూపాయలు డబ్బు పెడితే దేవుడు వస్తాడా డబ్బులుంటే కొండ మీద కోతనే దిగి వచ్చింది కొండ మీద కోతి వచ్చిందిరా దిగి కోతి పైసలు పెడితే వచ్చేసిద్ది కోతిని ఎవడం తీసుకొచ్చి అమ్ముతాడు దేవుడిని ఎవరు తెచ్చి అమ్ముతాడు ఈ విశ్వ చక్రవర్తిని ఎవరు తీసుకొచ్చిస్తారు నీకు పైసలు తెచ్చిస్తాయా ఏం తెచ్చిస్తారు ఎవరు తెచ్చిస్తారు ఏ అధికారాలు తెచ్చిస్తాయి దేవుడిని ఈ భూమండలం మొత్తం సంపాదించినా సరే అది నువ్వు కలిగి ఉన్న వాడవైనా సరే అంత సంపద కలిగి ఉన్న వాడవైనా సరే అది ఏ సంపద అయినా సరే దేవుణ్ణి నీకు తెచ్చి ఇవ్వలేదు అదే ఒక్క దేవుణ్ణి నువ్వు సంపాదించగలిగితే ఒక్క దేవుణ్ణి నువ్వు కలిగి ఉండగలిగితే ఈ భూమండలం కాదు ఈ విశ్వాసం ఈ విశ్వాన్ని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టమంటే పెడతాడా ఒక్కడు ఒక ఎప్పుడు నీరసంగా తెచ్చిపెడతాడు దేట చెడ ఆకాశము దాని కింద ఆకాశమాకాశముయీ భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించు దేవా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీపాడేదం లెక్కింగ్ ఎల్లప్పుడూనే పాడేదన్న ఇంత వరకు నా బ్రతుకులో ఇంత వరకు నా ప్రతుకులో నీవు చేసిన మే లకై లెక్కి ఆకాశం మీద ఉన్నాయి ఆకాశంలో ఉన్నాయి భూమి మీద ఉన్నాయి అన్ని దేవునికి లోబడతాయి అన్ని నీకు ఇవ్వగలుగుతాడు కాబట్టి ఎవరు ముఖ్యం ఎవరో రాజుగారు పుట్టినరోజుకి రాజ్యం మొత్తానికి దండోరా వేయించి రాజ్యములో ఉన్న సకల ప్రజలకు శుభవార్త రాజుగారి పుట్టినరోజు సందర్భంగా రాజుగారు అందరికీ బహుమతులు ఇవ్వగోరారు అందరూ కూడా చక్కగా వచ్చి మరి వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేద పుష్యరాగ ఇత్యాది విలువైనటువంటి రాణులన్నీ కూడా బస్తాలలో నింపబడి ఉంటాయి చక్కగా వచ్చి ఒక్కొక్కరు గుప్పెడు అవన్నీ ఆటదొరుగుతూ ఇప్పుడు అంటే అప్పట్లో అప్పట్లో దొరికినప్పుడు అనుకోండి దొరికినప్పుడు రాజుగారి అంత అంతఃపురంలో ఎందుకు రాజుగారి ఖజానాలో ఎందుకుంటూ మస్తు ఉంటాయి శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రత్నాలు రాసులుగా పోయి సమ్మారని లేదు భారతీయ చరిత్రలో లేదు అట్లా రాజుగారు బహుమతులు ఇస్తారంట అందరూ చక్కగా వచ్చి తీసుకోవచ్చు అంటే జనాలంతా అంతా రాజ్యంలోని పౌరులంతా కూడా చక్కగా వచ్చి ఫ్యామిలీకి ఒకటి కాడికి కుటుంబానికి ఒకటి కాడికి అందరూ చక్కగా వచ్చి తలా గుప్పిట తీసుకొని పోతా ఉన్నారు దేవుడు ఒకడు ఉన్నాడు ఆ ఊరిలో దేవుడు పిచ్చి ఎప్పుడంతా దేవుడే దేవుడు చాలు దేవుడు ఉంటే చాలు దేవుడు చాలు దేవుడు ఉంటే చాలు అంతా దేవుడే 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 అని దేవుడి పిచ్చోడు ఒకడు ఉన్నాడు ఏది ఇప్పుడు ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఈ ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళంతా దేవుడు పిచ్చోళ్ళే లైవ్లోకి వచ్చి లైన్లో ఉండి వాక్యుమెంట్ వాళ్ళంతా దేవుడి పిచ్చోళ్ళే తెలుగు గల్లవాళ్ళు చూడండి మంచి తెలుగు గల్లు అంతా చక్కగా యూట్యూబ్లో మంచి మంచి సినిమాలు పెట్టుకొని బాగా ఫేస్బుక్లు చూసుకుంటా టిక్ టాక్లు చూసుకుంటా వాట్సాప్లో రకరకాల విషయాలు చూసుకుంటా తెలుగు గల్ల వాళ్ళంతా ఆ పని చేస్తుంటే పిచ్చోళ్ళు తిక్కల వాళ్ళు ఉన్నారే ఈ పాప ఈ లైవ్లో ఉన్న పిచ్చోళ్ళు తిక్కల వాళ్ళందరూ అందరూ కూడా దేవుడు పిచ్చోళ్ళు అనమాట ఇట్టంటోడనమాట ఇట్టంటోడు కూడా వచ్చాడు అక్కడికి వచ్చి వాళ్ళందరూ తీసుకెళ్తా ఉంటే చూస్తూ ఉన్నాడు ఆ తీసుకెళ్లే వాళ్ళంతా ఉందరే నువ్వేంది పక్కన నిలబడ్డావేంది అందరూ చక్కగా క్యూలోకి వెళ్ళి తలాకాశం తెచ్చుకుంటుంటే నువ్వు వెళ్ళవి ఏందంటే ఏంది అది అది అంతా దేవుడు ఉంటే చాలం చివరికి ఆయన ఫ్యామిలీ కూడా మరి ఎందుకు అవకాశాన్ని పోగొడతావు చక్కగా వెళ్ళి నువ్వు కూడా తీసుకొచ్చుకోవచ్చు కదా నీ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అతన్ని బంధువర్గం విమర్శించారు ప్రతి దానికి దేవుడు దేవుడు అంటావు హాయిగా ఉచితంగా ఇస్తాను తెచ్చుకోమంటే కూడా నీకేం మయరోగం రా చక్కగా పోయి తెచ్చుకోక దేవుడు ఉంటే చాలు దేవుడి కంటే గొప్ప అయి అంటాడు ఏం మనిషిరా బాబు నువ్వు అని అందరం నిందించారు ఏం మీ బొంద దేవుడు దేవుడు ఆయన ఎక్కడ అని అట్లా దీవులు ఆనందిస్తున్నాడు రాజుగారు మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఇటుపక్క ఒక క్యూ అటుపక్క క్యూ వరుసగా క్యూలో నుంచి రావాలా ఆ బస్తాల్లో నింపినటువంటి ఆ విలువైన రాళ్ళు చక్కగా తల చేయబట్టినన్ని గుప్పెట్టి తీసుకొని వెళ్ళిపోవాలా అది ఆ ప్రజలారా రండి త్వర త్వరగా రండి నా పుట్టినరోజు సంతోషం పండగ చేసుకోండి తీసుకోండి ఇక్కడ ఉన్నవన్నీ మీవే మీరు ఏ బస్తాల్లో చేయబెట్టి తీసుకున్నా మీదే ఇక్కడ ఉన్నవన్నీ మీయే మీ చేయిబట్టినంత వరకు మీరు కోరుకున్నవన్నీ మీవే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి మీరు కోరుకున్నవన్నీ మీవే కోరుకున్నవన్నీ మీవే అంటున్నాడు అందరు తీసుకెళ్తా వెళ్తా ఉంటే సగభాగానికి పైన అయిపోయినాయి ముప్పో భాగం అయిపోయినాయి ఇది మాత్రం స్పందించండి దేవుడు పిచ్చోడు స్పందించట్ల చివరికి త్వరగా వచ్చేసేయండి త్వరగా వచ్చేసేయండి రాజు అంటున్నాడు ఈ వీడు ఆ క్యూలోకి వెళ్ళలేదు ఈ క్యూలోకి వెళ్ళలేదు దిగుమలేచి పక్క పక్క నడుచుకుంటూ వచ్చేసి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు చేయబట్టుకున్నాడు రాజుగారు చేయబట్టుకున్నాడు పోయి నీవేమి నా చేయపట్టుకుంటూ అటుపక్క వజ్రాలు ఇటుపక్క మాణిక్యాలు రత్నాలు ఇవన్నీ ఉంటే అవి తీసుకోకుండా నా చేయబట్టుకున్నావు ఎందుకంటే మహారాజా ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం మీరు ఏది పట్టుకున్నా సరే కాదనేది లేదు తీసుకెళ్ళండి అన్నారు కదా నాకు ఆ వజ్రాలు వద్దు ఈ రత్నాలు వద్దు వాటన్నిటికంటే విలువైన మీరు కావాలన్నాడు రాజుగారికి ఆనందం నేనేం పనికొస్తాను అయ్యా నీకు అయితే నీకు ఏదైనా ఉపయోగపడతాయి కానీ నేను ఎందుకు పనికి వస్తానంటే వాటన్నిటికంటే మీరు ఎక్కువ మహారాజా నాకు అంటే బాగా నీవు నాకు బహుగా నచ్చితివి ఇప్పుడు నేను నీ కొరకు ఏమి చేయవలందంటే ప్రజెంట్ మీరు నా సొంతం మీరు నా సొంతం అవునా అవును కదా మరి ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు వినాల్సిందే అన్నాడు ఇదేమి అంటే మరి ఇప్పుడు నీవు నా సొంతమైనప్పుడు నేను చెప్పిందంతా నువ్వు వినాలి కదా నీవు మహా తెలివైన వాని ఉన్నావే అన్నాడు ఆ ఏదోలే దేవుడు దయ ఏమంటారు మహారాజా మాట తప్పుతారా లేకపోతే మాట నిలబెట్టుకుంటారా ఇక్కడ ఉన్నవాడిని మీ సొంతం అన్నారు నాకు ఈ రాళ్ళు రప్పలొద్దు నాకు నువ్వు కావాలన్నాను నా సొంతం అవుతారా లేరా నీవు నన్ను ఇరికించి కదా సరే నీవు చెప్పినట్లే కానీ నా చేత వెర్రి పనులు చేయించొద్దు అన్నాడు ఏం చేయించును నీకు వ్యతిరేకమైన ఏం చేయించును నువ్వు సంతోషపడే చేయిస్తా అన్నాడు ఆ చెప్పు నీ కొరకు ఏమి చేయవద్దు ఆ తీసుకెళ్ళిన వాళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళీ అందులో భయమని అన్నాడు మొత్తం తీసుకొని పోయారు కదా అవి మొత్తం తెచ్చి మళ్ళీ బస్తాల్లో ఓ నాకు అవమానం కదా అవమానం కాదు ఈ జనం మొత్తానికి ఒక పాఠం నేర్పాలి మొత్తం తెచ్చిపోయమని అన్నాడు ఎవరక్కడ చిత్తమహారా తీసుకెళ్ళిన వాళ్ళందరినీ ఒక్కడ కూడా పోకుండా మళ్ళీ బస్తాలని నింపమన్నాడు మీకు రాజుగారు ఆజ్ఞ అంటే ఏం చేస్తారు సచ్చినట్టు మొత్తం తీసుకొచ్చి పోసారు గడగడలాడతా లేకపోతే శత పోసేసారు పోసి గడగడలాడతా చూస్తున్నారు ప్రజలను బాధ పెట్టి తిని నీవు చెప్పినట్లే చేసి తిని ఇంకా ఏమీ చేయవలనన్నాడు ఇంకా అంతకంత కావాలి నాకు అన్నాడు ఇప్పుడు ఎన్ని బస్తాలు అయితే ఉన్నాయో దానికి డబల్ కావాలా ఖజానాలోంచి తెప్పించు అన్నాడు అదేంతా తెప్పిస్తాను అన్నాడు మొత్తం ఇప్పుడు ఈ బస్తాలు ఆ బస్తాలు మొత్తం తీసుకెళ్ళి ఊరు బయట ఉన్న మా పెట్టమన్నాడు ఇది ఏమి అంటే నీకెందుకు జనానికి పంచడమేగా నీకు కావాల్సింది మన రాజ్యంలో పౌలికి ఒక పాఠం నేర్పుతాను మహారాజా ఇది మీకేమో నష్టం కాదు నేను చెప్పినట్టు చేయండి అంటే ఓకే అని చెప్పని మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర చేరిస్తే అప్పుడు దండోరా వేయించాడు మనుషులు నమ్మిన రాజు ఒక్కింత ఇస్తే దేవుణ్ణి నమ్మిన నేను మీకు రెండు వందలు ఇస్తారా అండి రా ఇస్తారా అండి అని పిలిచాడు మొత్తాన్ని నాకు దేవుడు ఉండే చాలా అన్నాను నన్ను అన్నారు మీరు ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో చేసిన చిన్న పనికి సచ్చినట్టు మీరు తీసుకెళ్ళి అందులో పోయాల్సి వచ్చింది మళ్ళీ నా ఇంటి ముందుకు రావాల్సి వచ్చింది ఆయన తీసుకొని పోవాల్సి వచ్చింది జ్ఞానవురా జ్ఞానం అది నా దేవుని దగ్గర ఉన్నదిరా పావాడును అధిక శక్తి సంపన్నుడు ప్రభు గొప్ప వాడును అధిక నానమునకు ఆయనే మితియులేని వాడని నానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మన మందరము స్థుతి గానము చేయుటయే మంచిది ఇప్పుడు చెప్పు మనుషుల్ని నమ్ముకున్నాడు పిచ్చోడా దేవుని నమ్ముకున్నాడు పిచ్చోడా మనుషుని నమ్మినోడికి మిగిలేదు మట్టే దేవుణ్ణి నమ్మినోడికి మిగిలిద్ది మహిమ దేవునికి స్తోత్రం కలుగును గాక అందరూ అందరేమో రప్పలు కోరుకుంటే మనోడు తెలివిగా ఏం ఆలోచన చేశాడో తెలుసు దీని మొత్తానికి కేంద్రం ఏది పోయి కేంద్రాన్ని పట్టాడు రాజుని వశం చేసుకుంటే రాజ్యం అంతా నాదే కదా విశ్వ నిర్మాణకుడైన వాడు నీవాడైతే విశ్వమే నీది కదా ఆయనే చెప్పాడు ఆయనే చెప్పాడు నువ్వు కోరుకోరా బాబు నేను నీకు వశం అవుతానని చెప్పాడు మృదు మధుర సుందర నారీమ పవళించు నా ప్రాణేశ్వరి విడేంది జ్యోటి పాడుతున్నాడు అనుకోవాకండి ఇది పరమగీత వర్ణన్నా ఒక్క చూపుతో నీ వాడనైతి ఒక్క పిలుపుతో వశమైతి గుర్తొచ్చిందా పావురమా నా పావురమా నా నిర్మల హృదయమా నా పావురమా నువ్వు నన్ను నువ్వు నా వైపు చూస్తే నేను నీకెళ్ళి చూస్తా అని అన్నాడు భావరమా నీ స్వరము మధురం నీ ముఖం మనోహరం నీ స్వరము నాకు వినబడింది నీ ముఖం నాకు కనపడింది అని ఎంత పిలుస్తున్నాడో ఆయన ఆ ఒక్కని పక్కన పెట్టి మిగిలిన చెత్త అంతా దేవులాడతాం మన బతుకులే ఎట్టదగలబడ్డాయి అన్నీ నా దగ్గర ఉన్నాయి రా బాబు నా దగ్గరకి రెండు రైనా నా దగ్గరికి రా తల్లి నా వైపు చూడు నన్ను గోరుకో నన్ను కోరుకో అని దేవుడు చెప్తుంటే ఉంటురా బాబు నువ్వు ఆడికి పోతావు కానీ లోకం అంతా పోతుంది అని ఆ పక్కన పెట్టి మిగిలిన చెత్త అంతా కోరుకొని బ్రతుకులన్నీ తెల్లార్చుకుంటున్న పరిస్థితి ఎక్కడ నువ్వు ఏ అడుగు వేయాలో ఎక్కడ నువ్వు ఎలాంటి నిర్ణయాలు చేయాలో ఎప్పుడు నీకు ఏది కావాలో ఎప్పుడు నీకేది అవసరం మొత్తం చూసుకుని దేవుణ్ణి కోరుకో ఆయనకి విలువనివ్వు ఆయనకి ప్రధాన స్థానం ఇవ్వు ఆయనకు భయపడు ఇక దేవునికి భయపడని ఇవ్వడు నిన్ను అన్నిటికీ చాలినవాడు అనుకుంటున్నాను నేను ఇక దేవునికి భయపడితే నీవు ధన్యుడవు దేవునికి భయపడుతూ కూడా మళ్ళా సమస్యలకి శ్రమలకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే విషయాలకి నీవు భయపడకూడదు నువ్వు నాకు నా మీద అనుకున్నావు కదా నాకు భయపడి నన్ను నమ్ముకొని ఉన్నావు కదా ఇక దేనికి భయపడద్దు అని దేవుడు చెప్తుంటే మళ్ళా మళ్ళీ వేరే సమస్యలకు కూడా భయపడతారు కొంతమంది అరే నువ్వు దేవునికి భయపడుతున్నావు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అన్నాడు అందు అనే ఒక ఆయన ధైర్యంగా ఉండవు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు విశ్వసిస్తున్నావా దేవుణ్ణి అవునన్నా నేను విశ్వాసం ఉంచుతున్నా అట్లయితే కలవరం ఎందుకు విశ్వసించువాడు కలవర పడడని కదా ఆశయాలో చెప్పాడు నువ్వు కలవర పడుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి అనుమానిస్తున్నావు భయపడుతున్నావు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు అది దేవుడికి నచ్చదు కోపపడతాడు ఎందుకు నీకు అంత భయం ఎందుకు అంత అనుమానం ఎందుకు నా మీద నీకు నమ్మకం లేదా వదిలేస్తానా నిన్ను అన్యాయం చేస్తానా నీకు నమ్మకం లేదా ఎందుకు భయపడుతున్నావు కోపపడతాడు మర్యాదగా చెప్తే వినకపోతే ఏ గత అదే అయ్యింది అరే అన్ని సమృద్ధిగా ఇచ్చి నువ్వు మంచోడు బాబు హాయిగా తిని ఆనందపడ్డాను దేవుడు చూపితే ఈ భవిష్యత్తుని గురించి దడుచుకోవటం ఎక్కువైపోయింది చివరికి ఏమైంది భయపడటం వలన ఊరి వచ్చనే వచ్చాను భార్య ఏమైద్దు అనుకుంటే భార్య రివర్స్ అయిపోయింది ఎందుకు బతుకాల సావరాదు అంది పిల్లలకి ఏమన్నా అయిద్దామంటే మొత్తం పోయారు దాసదాసి జనాంగం పోతారని మొత్తం పోయారు ఈ సంపద అంతా పోయిద్దామంటే మొత్తం పోయింది బలమైన వీరుళ్లాగా ఉన్నాను బలహీనమైన అవుతానేమంటే రోగగ్రస్త శరీరం అయిపోయింది ఏది భయపడిందో దేని విషయమే నేను భయపడ్డానో అదే నాకు వచ్చింది అన్నాడు కాబట్టి పిల్లరా ఏబో వలి మీరు రేపటిని గూర్చి చింతపడకుడి నా ఏ సయ్య చెప్పాడు ఏ నాటికి ఆనాటికి చాలు ఇక రేపేందో తర్వాత ఏందో అంటే దాకా ఉంటావా నువ్వు రేపటి దాకా ఉంటావా కొంతమంది ముసలోళ్ళు నా దగ్గరకు వచ్చి అయ్యా మానవడయ్యా వాడి భవిష్యత్తు ఏందో నాకు అర్థం కావట్లేదు అయ్యా వాడి భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు అంటారు మా నాన్న అంటాడు సందకాడు తెచ్చేవాడు కోసం సగం పోదు తెచ్చేవాడు ఏడిచాడంట అంటే అర్థమైందా సందకాడ అంటే ఏందో సగం పొద్దు అంటే ఏందో సందకాడ అంటేనే రాత్రి సగం పొద్దు అంటే మధ్యాహ్నం రాత్రి పూట తెచ్చేవాడు కోసం మధ్యాహ్నం తెచ్చేవాడు ఏడిచాడంట ఇది కామెడీ కదా ఎవరు ముందు పోయేది ఎవడి కోసం ఎవడు ఆడవాలా రాత్రి వచ్చేవాడు మధ్యాహ్నం వచ్చేవాడి కోసం వేడిస్తే అర్థం ఉంది వాడేమో రాత్రి దచ్చేవాడు ఈడేమో మధ్యాహ్నం వచ్చేవాడు ఈడేమో వాడి కోసం వేడుతున్నాడు వాడు రాత్రికి చెత్తాడు అని నా బుట్టాడు ఏమంటాడు నువ్వు మధ్యాహ్నానికి చెత్తాను నీ సంగతి ఆలోచించి దేవునికి స్తోత్రం కలుగునుగా పిల్లగాడు భవిష్యత్ అయ్యా ఎవరు భవిష్యత్తు అంట మనవాడు భవిష్యత్తు అంట ఏం భవిష్యత్తు ఉందో మరి ఏం మనవాడు భవిష్యత్ దగ్గరికి పోయింది నీకు మనవడిని ఇచ్చినవాడు ఆ భవిష్యత్తు కూడా రెడీ చేసి పెట్టాడని నమ్మి ప్రశాంతంగా ఉంటావు నీకు బిడ్డల్ని ఇచ్చిన వాడు వాళ్ళ భవిష్యత్తు కూడా పెట్టాడు చక్కగా దాచిపెట్టాడు వాళ్ళకి కావాల్సిన వైనంగా సిద్ధపరిచి ఉంచాడు ఆయా ఆయా మజిలీల్లోకి వచ్చినప్పుడు అన్నీ అందుతాయి ధైర్యం తెచ్చుకో అరే భరోసాగా ఉండవు ఫ్యామిలీ కూడా చెప్పు ఏం కాదు జాబు లేదు భయపడక నానా దేవుడు నీకు సిద్ధపరిచే ఉంచుతాడు ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుతుంది నానా కృతజ్ఞతాస్థుతులు చెప్పు దేవునికి వెళ్ళి కనిపెట్టునా నేను ప్రార్థన చేస్తున్నా నాకు నమ్మకం ఉందిరా నా దేవుడు అన్యాయం చేయడానికి నమ్మకం నాకు ఉందిరా దేవుడిని కృపనిస్తాడు బాబు ఇయ్యకపోయినా స్తోత్రం నాయనా మనమైతే దేవుని మీద ఆధారపడదాం నాయన చెప్పు నీ బిడ్డకి ఎందునయ్యా మరి ప్రార్థన కూడా రా దేవుడికి ఎందుకో నీ మీద దయగలగట్లేదు అయ్యా కనికరం పుట్టట్లేదయ్యా అయ్యా ఏందో మరి ఏందో అయ్యి అట్లాంటి చెడిపోయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి నీకు రావట్లేదు ఏందో నీ ఇదొక ఏడుపు మళ్ళా కొంతమంది ఎవ్వరం ఇట్టుంటదండి ఇట్లాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడకూడదు నేను ప్రార్థన చేస్తున్నా నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది బాబు దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడట హట్స్ అండ్ టైలర్ తల్లి అనుకుంటా సంథింగ్ ఆ దయోజనుడి పేరు గుర్తులేదు ఆయన హడ్సన్ టైలరే అనుకుంటాను నేను ఆయన లోకానుసారిగా ఉన్నాడు ఒక రోజు వాళ్ళమ్మ వేరే ప్రాంతానికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి అక్కడ ఆమె బంధువులు ఇంటికో సంథింగ్ ఎక్కడికో వెళ్ళింది ఆమె వచ్చేటప్పటికి మారు మనసు పొందున్నాడు ఆమె వచ్చేటప్పటికి ఆయన మారు మనసు పొందున్నాడు నేను మారు మనసు మారుమనసు మా అమ్మకి చవితే ఎగిరి గంతేసిద్ది అనుకొని ఆ అమ్మ ఇంటికి సమీపంలోకి వస్తే పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి అమ్మా ఇదిగో నేను మారుమనసు పొందాను నేను ప్రభు నమ్ముకున్నానమ్మా నేను దేవుని పెట్టినయా అంటే ఆమె స్పందించలేదు నా తెలుసురా అందంట నా తెలుసురా మా అంటే అవునరా నువ్వు మారేదేంది నీ తాత అయినా మారాల్సిందే నేనే ఊరుకున్నాను అనుకున్నా రోజు మొర్ర పెడుతున్నా రోజు మొర్ర పెడుతున్నాను రా నువ్వు మారేదేంది నా ప్రార్థన మీద నాకు నమ్మకం నా దేవుడు నా మనవి వింటాడని నా దేవుని మీద నాకు విశ్వాసం ఉంది ఈ ఏళ్ళ కాకపోతే ఇంకా పదేళ్లకైనా ఎప్పటికైనా సచ్చినట్టు నువ్వు మారాల్సిందే నా కన్నీళ్ళునే నా దేవుని ముందు నువ్వు మారటం నాకు ఆశ్చర్యం కాదండి దేవునికి స్తోత్రం చెప్పు నువ్వు మారటం నాకు ఆశ్చర్యం కాదండి నా ప్రార్థనకు వచ్చిన జవాబు అంతే అట్లాంటి నిరీక్షణ అలాంటి నమ్మకం దేవుని ఏడలు మనం కలిగి ఉండాలి నీ ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ప్రస్తుతం నీకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పులు కావచ్చు అవసరతలకు జవాబు దొరికే మార్గం లేకపోవచ్చు ఇప్పుడు నిందల పాలై ఉండొచ్చు నింద మోస్తూ ఉండొచ్చు అవమానభారంతో కురింగిపోయి ఉండవచ్చు నేను చెప్తున్నా ఇవన్నీ ప్రస్తుతము నువ్వు ఒకవేళ అనుభవిస్తుంటే నీ భవిష్యత్తు కూడా అలాగనే ఉంటుందని నువ్వు ఊహించుకోవద్దు నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు సిద్ధపరిచాడని నమ్మి ధైర్యం తెచ్చుకో దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా అనా నాకైతే దేవుడు దేవులు అట్టే ఏంటి ఏమి లేవన్నా అప్పు లేవన్న అంత బాగుందన్న కానీ భవిష్యత్తే అర్థం కావట్లేదు అదిగదుగా అదుగా మళ్ళా తేడా ఇప్పుడు బాగుందిగా ఇప్పుడు దాకా కాపాడాడుగా ఇక ముందు కూడా ఆయనే కాపాడతాడు స్తోత్రం అది ఒక్కడి జాగ్రత్త పడు దేవునికి భయపడే విషయంలో జాగ్రత్త ఇక దేని గురించి ఏబో వలె మనం పొరపడవద్దు